అంట సుధీర్ రష్మికి దొరికిపోయాడంట. ఇంతకి ఎలా దొరికాడో చూసేద్దామా. సో ప్రెజెంటింగ్ యూ ఇవాల్టి స్పెషల్ స్కెట్. నేనంటే సింగం సింగం వస్తదేమని చూశాను. ఈ రాత్రి నైట్ పన్నెండింటికి వచ్చే పాట వచ్చేదో అనుకున్నాను మేడం. ఒకటి చెప్తాను, మీరు అందరూ గుర్తు పెట్టుకుంటారా, కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని నాలుగో సింహమేరా ఈ నూకరాజు. సార్ నాకు డౌట్, ఏంటి సింహానికి షుగర్ వస్తుందా? ఎందుకు మీకు వచ్చింది కదా. మన స్టేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనం అంతా చిల్లర చిల్లరగా తిరుగుతున్నామని ఏమి చేయట్లేదు అని చెప్పి పైన సిఐడి వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు వస్తుందా సిఐడి ఆఫీస్ కూడా వస్తున్నారంట. అన్నారు కత్తిలాంటి ఫిగర్ వచ్చింది, కత్తిలాంటి ఫిగర్ వచ్చింది. ఖైదీ లేరు, అసలు మీరు ఏం పని చేస్తున్నారు, అసలు పని చేస్తున్నారా లేదా? నాకు వెంటనే ఈ స్పాట్ లో నాకు ఖైదీలు కావాలి. ఖైదీలు ఉన్నారు మేడం, పంజాగుట్ల ఎవరో అనుమానాస్పదంగా తిరుగుతున్నారంట మేడం, వాళ్ళు తీసుకొస్తాం మేడం వెళ్ళిప్పుడు. చెప్పండి మీరు ఏం చేస్తుంటారు? సార్ కనెక్షన్లు ఇస్తుంటారు మేడం. ఎలాంటి కనెక్షన్లు? డిష్ కనెక్షన్స్ ఇస్తుంటారు మేడం. మరి మీరిద్దరు ఏం చేస్తారా? అన్న కనెక్షన్ ఇస్తుంటాడు కదండి, మీ కింద కేబుల్ కాపలా కాస్తుంటారు. నాకు ఎందుకు డౌట్ గా ఉంది, నీ మొబైల్ ఏమో ఎలా చెక్ చేయాలి, పాస్వర్డ్ ఏంటి? ఉమ్మా ఉమ్మా పాస్వర్డ్ అడిగితే మేడం గారికి ఉమ్మ అంటారు. నా పాస్వర్డ్ ఉమ్మండి, మీరంటే రాదండి, నేను అన్నది జీమెయిల్ పాస్వర్డ్ ఏంటి? తొందరగా వచ్చే, తొందరగా వచ్చే. మేడం గారు నువ్వు తొందరగా వచ్చే అంటావు నువ్వు? అదండి నా జీమెయిల్ పాస్వర్డ్ తొందరగా వచ్చే. తొందరగా వచ్చే సరోజ సుజాత లక్ష్మి. శాంతిస్వరూ శాంతిస్వరూ. ఎవరు వీళ్ళందరూ? వాళ్ళందరూ మన కస్టమర్స్ మేడం, అంటే మనం వాళ్ళు పిలిస్తే కనెక్షన్ పెట్టి వచ్చేస్తాం. ఎక్కువ చేసావనుకో లాటరీ చార్జ్ చేస్తా. దాంతో పాటు లాటరీ చేస్తే పాటు మొబైల్ కూడా రీఛార్జ్ చేయొచ్చు కదా మేడం, ఇంటర్నెట్ లేదు. సార్ నైట్ ఎక్కువ వీడియోలు చూస్తుంటారండి, డేటా సరిపోవట్లేదు. నాది వాడేస్తున్నాడు, ఇది వాడేస్తున్నాడు. మేడం పాపం ఒక్కరితో ఉన్నారు, మమ్మల్ని జైలు చేసేవచ్చు. చిన్న హోటల్ అంటే సార్ సరిపో, మినిమం తాజ్ ఉండాలి, లేకపోతే అన్నకు అలవాటే. లేకపోతే ఏంటన్నా ఎఫ్ఐఆర్? చిన్న హోటల్ హోటల్ కాదురా, ఎఫ్ఐఆర్ గిఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ పెడతాను అంటున్నారు ఆవిడ. పంజాగుట్టలో గోడ ఎందుకు దూకారు అంటే ఆ గోడ మీద ఇచ్చట మూత్రం పోయారు అని ఉందండి, అందుకే గోడ దూకి అటు పక్క పోసి. నిన్న పంజాగుట్ లేడీస్ హాస్టల్ ఇద్దరు తగ్గారంట, మళ్ళీ ఎప్పుడు పంపిస్తావురా? ఆ వనజా సుజాత నాకు తెలియదండి. వాళ్ళు వనజా సుజాత నీకెలా తెలుసురా? ఎప్పుడు పంపిస్తావాళ్ళు? సార్ 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 సాయంత్రం కలిపి పంపించేస్తాను. ఆయన తప్పిస్తే నన్ను కొడతావింట్రా? ఆయన కొట్టాను అనుకో, కింద అందరూ నన్ను నేర్చుకుంటారు. కర్ణాటకలో ఈవెంట్లు నాకు వద్దాను. ఆయన పట్టుకున్నారు మేడం, కొంచెం కన్ఫర్ట్ గా ఉందని మామూలుగా ఉన్నా. చూసారా మేడం, కష్టంలో కూడా సుఖం ఎత్తుకున్నాడు మా అన్న. దేవుడు మేడం, ఈ మధ్య గుడి కట్టించాం కర్ణాటకలో. కర్ణాటకలో ఫస్ట్ మిమ్మల్ని కొట్టాలి, సగం చెడగొట్టింది మీరే. దేవుడు 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 అని మిమ్మల్ని ఫస్ట్ వేయాలి అక్కడ. మేడం వాళ్ళొద్దు మేడం, పాపం ఒక్కరితో ఉంది. పైకి లేవు సార్. సరే కానీ నువ్వు పొద్దున్న లెగ్గానే ఏం చేస్తుంటావు? మా ఇంటికి వెళ్ళిపోతానండి, మా ఇంటికి వెళ్ళిపోతానండి. నిజం చెప్పాడు. ఏంటి పొద్దున్న లెగ్గానే ఏం చేస్తావు? మా ఇంటికి వెళ్ళిపోతానండి. పొద్దున్న లేచింది మీ ఇంట్లోనే కదా. నైట్ అంతా సొరంగంలో ఉంటాడు, సొరంగంలో ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు అయినా నువ్వు మాత్రం మారు. నీ ఫేవరెట్ ఛానల్ ఏంటి? ఎఫ్టీవీ మేడం, ఎఫ్టీవీ మేడం. ఇంకా మేడం ఏంటి?
ఆ గాలోడితో సోదాపి నన్ను పంపించేయండి. మేడం మీరు ఎయిర్గా నేనే లోపలికి వెళ్ళిపోతాను. నాకు ఏంటంటే ఇది సరిపోదు మేడం, సెంటర్ జైలే కావాలి. ఎందుకంటే మన లిస్ట్ చాలా పెద్దది. అక్కడే ఉండాలి మేడం, కానీ ఇక్కడ వచ్చాడు కదా. మేడం ఏంటి గాలర్ గిలిపినాడు, నువ్వు బయట ఎక్కడ వెళ్ళినా గోకడం గిల్లడం ఇదేంటి నీ పరిస్థితి? అది మా సాంప్రదాయం మేడం. కనెక్షన్ కావాలని అడిగాను మేడం. నీకు ఇక్కడ ఎందుకు కనెక్షన్ కావాలి? నేనే అడిగా కనెక్షన్ కావాలని కేబుల్ది. ఇంకొకసారి మేడం కంటపడ్డారు, తోలు తీసి కారం వేస్తా. కొంచెం ఉప్పు కూడా వేయండి మేడం, టేస్ట్ బాగుంటుంది. వెళ్ళండి, మాకు ఇంకా చాలా బోల్డ్ పనులు ఉన్నాయి. సరే మీకు ఏమైనా కనెక్షన్ కావాలని చెప్పండి, డిష్ కనెక్షన్. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? వెరీ నైస్. బాగుంది. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగ మెల్లగ ఎదలో నా చిరు గిల్లుడు శురువాయి. అర చెక్కిలి గిల్లి ఎనర్జిక్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ రోజా గారు అండ్ మన మనోహర మనో గారు.